బీజేపీ గోసమాల అభ్యర్థిగా మరొకసారి రాజా సింగ్ తన యొక్క నామినేషన్ వేశారు. అయితే ఈ ఎన్నికల్లో తను ఏ విధంగా ప్రచారం చేయబోతున్నారు, అంతేకాకుండా హైదరాబాద్ తో పాటు ఏవైతే కొన్ని పేర్లున్నాయో పేర్లను కూడా మార్చాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈయనకు ఎంఐఎం నేతలు కూడా సవాల్ విసినటువంటి నేపథ్యంలో ఆయన ఏ విధంగా స్పందిస్తారో వారి మాటలను విందాం. సార్ చెప్పండి సార్, ఈరోజు మీరు గోసమాల్లో మరొకసారి నామినేషన్ వేశారు, మీరు ప్రజల్లోకి ఏం చెప్పి ఈ గోసమాల్ ఓట్లు అడగబోతున్నారు? ఇవాళ నా విజయ సంకల్ప ర్యాలీ అంటే నామినేషన్ ర్యాలీ మా నియోజకవర్గంలో మేము తీసినాం. మేము అనుకున్నాం చాలా తక్కువ మంది మాకు సహకారం ఇస్తారని అనుకున్నాం, కానీ వేల సంఖ్యలో పబ్లిక్ స్వయంగా రోడ్డుపైన వచ్చి నిలబడ్డారు. వేల సంఖ్యలో చాలా వైభవంగా స్వాగతం కూడా పలికిస్తున్నారు. అంటే జస్ట్ ఈ విజయ సంకల్ప ర్యాలీ నామినేషన్ ర్యాలీ చూసి ఎదురుగా ఉన్న క్యాండిడేట్లు ఇప్పుడే భయపడుతున్నారు, గోసామేల్ నియోజకవర్గం నుంచి నిలబడాలా నిలబడొద్దా అయోమయంలో ఉన్నారు. పాపం మధ్యలో టీఆర్ఎస్ క్యాండిడేట్ ఒక డిక్లేర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు, కానీ ఆ పాపం క్యాండిడేట్ భయపడి చూసిండు గోసామిల్ నియోజకవర్గంలో ఏ గల్లీ పోతే ఏ దుకాణం పోతే ఏ బస్తీ పోతే ఒకటే ఒక నారా జై శ్రీరామ్. అరే ఇట్లాంటి ఏరియాలో నేను ఎట్లా ఏ విధంగా గెలవాలి? ఆ భయపడి పాపం మళ్ళీ ఆయన రిటర్న్ వెళ్ళిపోయిండు. మళ్ళీ ఒక పాత ఒక చచ్చిపోయిన గుర్రంకి తీసుకొని వస్తున్నారు. రేపు ఎల్లుండి ఆ గుర్రంకి రాయసింగ్ ముందు నిలబడతారు, ఉంటారు ఏదో ఒక గుర్రం ఉంటుంది, రెండు వన్ డే టూ డేలో ఆ గుర్రం పేరు కూడా మీకు తెలిసిపోతుంది. కానీ ఆ చచ్చిపోయే గుర్రం ఆల్రెడీ ఎన్నోసారి దెబ్బలు తినిపోయిండు ఆయన నియోజకవర్గం నుంచి. అట్లాంటి క్యాండిడేట్లు నా ముందు వేస్తున్నారంటే మా గోసామేల్ ప్రజలే నవ్వుతున్నారు. అరే రాజా సింగ్ ముందు ఇట్లాంటి చచ్చిపోయే గుర్రంకి వేస్తున్నారా అంటే మా గోసామేల్ ప్రజలు ఆల్రెడీ డిసైడెడ్. రేపు పోలింగ్ పెడితే దాదాపు 50,000 అబవ్ మెజారిటీతో నేను గెలుస్తాను. రేపు పోలింగ్ పెడితే ఆ విధంగా గోసామేల్ ప్రజలు ఆల్రెడీ డిసైడెడ్ ఉన్నారు 100%. మళ్ళీ ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి గెలిపాలని మా గోసామేల్ ప్రజలు డిసైడెడ్ ఉన్నారు. గోసామహల్లో కానీ రాజా సింగ్ ఉన్నటువంటి ఏకైక ఏజెండా హిందుత్వ అనే అభివృద్ధి కూడా చేసింది ఏం లేదు, కేవలం హిందుత్వ ఏజెండాతో ఆయన ముందుకు పోతున్నటువంటి మీ పైన ఆరోపణ. ఎవరికైనా డౌట్ ఉంటే రాజా సింగ్ గోసామేల్ నియోజకవర్గంలో ఏం డెవలప్మెంట్ చేయలేదు, ఎవరైనా ఎవరికైనా డౌట్ ఉంటే డైరెక్ట్ రాజా సింగ్ దగ్గర రండి అడగండి. నేను ప్రతి ఒక్క డాక్యుమెంట్ సహా నేను మీకు ఇవన్నీ రెడీ ఉన్నారు. దాదాపు మేము కౌంట్ చేసిన డెవలప్మెంట్ అభివృద్ధి చూడండి, 200 కోట్లు 12 లక్షల రూపాయలు మా డెవలప్మెంట్ వర్క్ మా నియోజకవర్గంలో మేము చేసినాం. ఎంత అయితే అంత దాదాపు 4 స్లమ్లో 2 BHK ఇల్లులు మేము అసెంబ్లీలో కొట్లాడి ఫండ్ తీసుకొని వచ్చి మేము కడుతున్నాం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ మేము కడుతున్నాం. అట్లాంటి ఎన్నో సీసీ రోడ్స్ ఉండొచ్చు, ఎన్నో డ్రైనేజ్ ల్యాండ్ ఉండొచ్చు. అంటే 24 అవర్స్ గోసామేల్ ప్రజల సేవ గురించి మేము ఉన్నాం, వర్క్ కూడా చేసినాం. అందుకోసం ఇంత పెద్ద అమౌంట్ మేము తీసుకొని మా గోసామేల్ నియోజకవర్గంకి అభివృద్ధి మేము చేసినాం. ఎవరికైనా డౌట్ ఉంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఏ మీడియా పాయింట్లో వస్తారు అక్కడ రండి, ఏ చౌరస్తాలో వస్తారు అక్కడ రండి, మీరు సవాల్ అడగండి, నేను జవాబు ఇవ్వడానికి రెడీ. అంటే బీజేపీ ఈరోజు కొత్త ట్రెండ్ని కూడా స్టార్ట్ చేసింది, అక్కడ ఉత్తరప్రదేశ్లో కొన్ని నగరాల పేర్లు మార్చింది, అదేవిధంగా గుజరాత్లో కూడా పేర్లు మార్చాలని చెప్పారు. మీరు కూడా రీసెంట్గా డిమాండ్ చేశారు, ఎందుకు వరకు ఈ హైదరాబాద్ పేరు మార్చాలని చెప్పేసి అనుకుంటున్నారు, దాన్ని అనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి? ఇప్పుడు దాదాపు ఇది ఇప్పటి నుంచి కాదండి, ఎన్నో సంవత్సరాల నుంచి మా ఒక లక్ష్యం ఉంది. భాగ్యనగర్ ఒకప్పుడు మా హైదరాబాద్ పేరుండే, కులి కుతుబ్షాయి సమయంలో భాగ్యనగర్ పేరుని మార్చి హైదరాబాద్ పేరు పెట్టినారు, సికింద్రాబాద్ పేరు మార్చినారు, మళ్ళీ నిజామాబాద్ పేరు కానీ కరీంనగర్ పేరు కానీ ఎన్నో పేర్లు మార్చేసినారు. మేమేం చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ 100% తెలంగాణలో మా ప్రభుత్వం వస్తుంది, తెలంగాణ ప్రజలు గెలిపించాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గెలిచిన తర్వాత ఫస్ట్ అభివృద్ధి, సెకండ్ ఈ నిజాములు పెట్టిన పేర్లు, ఈ ముగలోలు పెట్టిన పేర్లు, ఈ కులి కుతుబ్షాలు పెట్టిన పేర్లు అన్నీ మేము మార్చేస్తాం. మాకు అభ్యర్థం ఉంది, ఎందుకంటే తెలంగాణ గురించి ప్రాణం ఇచ్చిన అట్లాంటి మహానుభావులు పేరు పైన అక్కడ మేము పేర్లు పెడతాం, దేశం గురించి ప్రాణం ఇచ్చిన అట్లాంటి మహానుభావులు పేరు పైన అట్లాంటి మీరు పేరు పెడతాం. నిజాం ఖతం అయిపోయిండు, కులి కుతుబ్షా ఖతం అయిపోయిండు, ఔరంగజేబ్ ఖతం అయిండు, మళ్ళీ ఒకసారి వాళ్ళ పేరు పైన ఎందుకు ఉండాలి? మార్చాలని మా లక్ష్యం ఉంది. ఎవరికైనా ఎవరైనా ప్రాబ్లం ఉంటే మీరు కొట్లాడండి, కానీ మా లక్ష్యం మా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వస్తుంది, అన్ని పేరు 100% మేము మారుస్తాం. గోరక్ష కొరకు పోరాడుతున్నటువంటి రాజా సింగ్ బీఫ్ ఎక్స్పోర్ట్ ఎందుకు వరకు అడ్డుకోలేకపోతున్నారని చెప్పేసి ఈరోజు ఓవైసీ ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఓవైసీ బీఫ్ ఎక్స్పోర్ట్ గురించి మాట్లాడుతున్నారు, అసలు ఎక్కడి నుంచి బీఫ్ ఎక్స్పోర్ట్ అవుతుంది నేను అడుగుతున్నా. ఇవాళ తెలంగాణలో 4-5 ఈ స్లైడ్ రోజు
మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు నడిపిస్తున్నారు. అక్కడ వెటనరీ డాక్టర్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత బర్రెల్ని ఎక్కడ కోస్తున్నారు, బర్రెల్ని ఎక్కడ కోసి ఇక్కడ నుంచి ఇల్లీగల్గా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మా కర్తవ్యం ఏంది, ఆవులని కాపాడాలి, దొడల్ని కాపాడాలి, మంచి మంచి ఎద్దుల్ని కాపాడాలి. అది మేము పనిలో ఆల్రెడీ ఉన్నాం, కానీ ఓఎస్సీ ఈ ఎలక్షన్ సమయంలో ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు, అది మొత్తం అబద్ధం. అదేవిధంగా నేను ఓఎస్సీకి సవాల్ చేస్తున్నా, అక్బరుద్దీన్ ఓఎస్సీకి నేను సవాల్ చేస్తున్నా, నీ దగ్గర బీఫ్ ఎంత ఎక్స్పోర్ట్ అవుతుంది ఆ డేటా ఉంది, కానీ నీ నియోజకవర్గం చంద్రాయన్ గుట్ట నియోజకవర్గం నుంచి ఎంతోమంది చిన్న చిన్న మహిళలకి, ముస్లిమ్స్ మహిళలకి, చిన్న చిన్న అమ్మాయిలకి నీ నియోజకవర్గం నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, సౌదీలో దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు నీ దగ్గర వాళ్ళు ఎంతమంది ఎక్స్పోర్ట్ చేసి అయిపోయింది, వాళ్ళ డేటా నీ దగ్గర ఉందా నేను అడుగుతున్నా. ఇవాళ నువ్వు ముస్లిం సపోర్ట్ గురించి నువ్వు మాట్లాడతావు, ఎంత ముస్లిమ్స్కు నువ్వు సపోర్ట్ చేసినావు, ఎంతమంది మహిళలకి ఇవాళ సౌదీ నుంచి నువ్వు తీసుకొని వచ్చినావు, దుబాయ్ నుంచి నువ్వు తీసుకొని వచ్చినావు, ఆ డేటా చెప్తావా పబ్లిక్కి, ముస్లిమ్స్ పబ్లిక్కి నువ్వు చెప్తావా నేను అడుగుతున్నా. ఈ హిందూ వర్సెస్ ముస్లిం కొట్లాట పెట్టే ముందు ఒక మాట యాద పెట్టుకో, నీ మాటల్లో జవాబిచ్చే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ రాజా సింగ్. నువ్వు ఏ భాషలో వినాలనుకుంటున్నావు ఆ భాషలో నేను నీకు జవాబిస్తా. అట్లాంటి పిచ్చి కుక్కల గురించి మనం ఎందుకు మాట్లాడాలండి, వాళ్ళు దేశ ద్రోహులు వాళ్ళు. అంటే మీరు మీ యొక్క మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, మేము గోవులను ఇస్తాం అధికారంలోకి వస్తామని చెప్పేసి, నాకు కూడా గోవు ఇస్తా అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తారు. వాళ్ళకి గో కాదండి, ఒక పిక్ని తెలుగులో ఏమంటారండి, పంది ఇద్దాం వాళ్ళకి. ఓఎస్సీ బ్రదర్స్కి నేను అడుగుతున్నా, నీ నువ్వు గోమాత గురించి నువ్వు మాట్లాడదు, నీకు ఆ అధికారం లేదు, నీకు ఎన్ని పందిలు కావాలో చెప్పు, వేల సంఖ్యలో నేను నీకు పందిలు ఇస్తా, దానికి నువ్వు ఏం చేస్తావు నీ మర్జీ. నీకు ఒక్క గౌ కాదు, నువ్వు గోమాత గురించి మాట్లాడదు. ఎవరైనా నేను చెప్తున్నా, అసదున్న వయసుకి చెప్తున్నా, నువ్వు ఏ నోరు నుంచి గౌ మాంసం తినాలి, నువ్వు ఆ మాటలు మాట్లాడతావు కదా, వచ్చే సమయంలో ఆ నోరు ఉండవు. ఆ విధంగా మేము చేస్తాం. ఇక్కడ కూడా అంటారు బీజేపీ ముక్త భారత్ అని చెప్పి. బీజేపీ ముక్త భారత్ కాదు, మా లక్ష్యం ఎంఐఎం ముక్త తెలంగాణ. ఎంఐఎం ముక్త తెలంగాణ మేము మా నారా ఉంది 100% మా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే ఎంఐఎం ముక్త తెలంగాణ అవుతుంది. సార్ చివరిగా చెప్పండి సార్, మీరేమో పేర్లు నగరాల పేర్లు మార్చుకుంటారు, వాళ్ళు డిమాండ్ చేస్తారు, కాంగ్రెస్ కూడా డిమాండ్ చేస్తుంది, భారతీయ జనతా పార్టీ నేతల పేర్లు కూడా ఆ పేర్లతో ఉన్నాయి, వాళ్ళ పేర్లు కూడా మారుస్తారా? ఈరోజు బీజేపీ అధ్యక్షుని పేరు కూడా పరిచయం ఏమని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. బీజేపీ అధ్యక్ష పేరు పైన ఏముంది, దానికి ఏం ప్రాబ్లం లేదు కదా. మేమేం చెప్తున్నాం, నిజాం కాలంలో ఉన్న పేరు మారుస్తామంటున్నాం, కులి కుతుబ్షాహి సమయంలో పెట్టిన పేరు మేము మారుస్తామంటున్నాం, ఆ మొఘలుల సమయంలో పేరు పెట్టిన అది మారుస్తామంటున్నాం. దేశం గురించి మంచి పని చేసి అట్లాంటి స్వతంత్ర సేనాని ఫ్రీడమ్ ఫైటర్స్ పేరు పైన పెడతామంటున్నాం. మా పేరు పెడతలే అక్కడ, మా అధ్యక్ష వారు పేరు పెడతలే, మా భారతీయ జనతా పార్టీ ఎవరైనా అధికారు పేరు పెడతలే, మా తెలంగాణ గురించి ప్రాణం ఇచ్చిన అట్లాంటి మహాన్ వ్యక్తుల పేరు పైన మేము పెడతాం, దేశం గురించి ధర్మం గురించి త్యాగం చేసిన అట్లాంటి వ్యక్తులపైన పేరు పెడతామని చెప్తున్నాం, దానికి ఏం తప్పలేదు. ఇంకొకటి సార్, టీఆర్ఎస్ కూడా ఈరోజు మేము అధికారంలోకి వస్తాం మరొకసారి గులాబీ జెండాను ఎగరేస్తామని చెప్తున్నారు, మీరేమో మేమే అధికారంలోకి వస్తామని చెప్తున్నారు, ఏ విధంగా బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని చెప్పేసాను. ఇప్పుడు 2014 ముందు టీఆర్ఎస్ ఇది ముఖ్యమంత్రి అవుతుందా అని ఎవరు అనుకోలే, కానీ ఆయన చెప్పిన అబద్ధం మాటలకి పబ్లిక్ మోసపడి టీఆర్ఎస్కి గెలిపిస్తున్నారు. దళిత్కి ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, ఆ ఒక్క పెద్ద విశ్వాసంతో తెలంగాణ ఈ టీఆర్ఎస్కి ఓట్లు ఇస్తున్నారు, కానీ ఇప్పుడు వాళ్ళకి ముఖం లేదు, పబ్లిక్లో పోయి ఏ విధంగా వాళ్ళు ఓట్లు అడుగుతారు, ఏం చెప్పి వాళ్ళు ఓట్లు అడుగుతారు, అందరికీ మోసం చేస్తున్నారు, ప్రతి ఒక్క కులంకి వీళ్ళు మోసం చేస్తున్నారు. 100% టీఆర్ఎస్ ఖతం అనుకోండి, తెలంగాణలో టీఆర్ఎస్ కథం, భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరిపిస్తాం. అంటే రాజాసింగ్ కానీ ఎంఐఎం కానీ పరస పదజాలంతో దూషించుకుంటున్న పరిస్థితి, ఈ పరిణామాలు ఎటువైపున దారి తీస్తా అని చెప్పి, ఎప్పటివరకు వాళ్ళు బ్రతికి ఉంటారు, ఎప్పటివరకు నేరు బ్రతికి ఉంటా, ఎప్పటివరకు వాళ్ళు గౌ మాంసం గురించి మాట్లాడతారు, ధర్మం అగ్నిష్ మాట్లాడతారు, దేశ అగ్నిష్ మాట్లాడతారు, అప్పటివరకు నేను వాళ్ళకి జవాబు ఇస్తా. నేను అక్బరుద్దీన్ ఓవైసీకి ఛాలెంజ్ ఇస్తున్నా, నీ సెక్యూరిటీ ఇడిసిరా, నా సెక్యూరిటీ నేను ఇడిసి వస్తా, నీలో దమ్ముంటే హ్యాండ్ టు హ్యాండ్ కొట్లాడదాం, కానీ హిందూ వర్సెస్ ముస్లిమ్స్లో కొట్లాడ పెట్టకు, పేద ప్రజల్లో ఇట్లాంటి భావన నువ్వు తీసుకొని రావకు. నువ్వు మాట్లాడతావు కదా, 15 మినిట్స్ టైం ఇస్తే 100 కోట్లు హిందువులకి నేను నరికేస్తా అన్నావు కదా, నీలో దమ్ముంటే నువ్వు టైం డిసైడ్ చేయి, ఏ ప్లేస్ డిసైడ్ చేస్తావు అది డిసైడ్ చేయి, రాజాసింగ్ ఒక్కడేస్తారు తెలుసుకుందాం.
ఇది రాజాసింగ్ గారు చెప్పినటువంటి తన పైన ఒక ముసలి గుర్రాన్ని పోటీ పెడుతున్నారని చెప్పి తన విజయం ఖాయమైనటువంటి అభిప్రాయాన్ని వారు చెప్తున్నారు. అంతేకాకుండా ఎంఐఎంతో తను కేవలం సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యం మాత్రమే ఉందని చెప్తున్నాడు. అంతేకాకుండా హిందూ ముస్లింల మధ్య గొడవ పెట్టేందుకు వరకు తన ఉద్దేశం కానటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. అయితే కేసీఆర్ ఏదైతే 2014 మోసం మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు వచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పేసి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాజ్కుమార్తో మహేష్ ఎన్టీవీ హైదరాబాద్.